తన పెళ్ళంటే అంత ఈజీ కాదంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయంటోంది. ముఖ్యంగా తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలంటూ తన కోరికల చిట్టాను బయటపెట్టింది ఈ బ్యూటీ. ఇంతకీ ఏంట కోరికలు? కమర్షియల్ సినిమాలు చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం స్టార్ స్టేటస్ను సాధించింది జాన్వీ కపూర్. బీటౌన్లో ఆమె క్రేజ్ అంతా ఇంకా కాదు. ఇటు సౌత్లో సినిమాలు చేయకపోయినా జాన్వీకి ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. జాన్వీ కపూర్కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. జాన్వీ నటించిన సినిమాలలో హిందీలో మెజారిటీ చిత్రాలు సక్సెస్ను సాధించాయి. ఇక సౌత్లో ఉన్న క్రేజ్ను ఇంకా పెంచుకోవడం కోసం జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తారక్ జోడిగా ఎన్టీఆర్ 30 మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీ. ఇక ఇక్కడ కూడా సక్సెస్ను సాధించి పాన్ ఇండియా హీరోయిన్గా మారాలి అని ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. సౌత్ సినిమాల్లో కూడా సక్సెస్ సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతానని భావిస్తోంది జాన్వీ. అయితే ప్రస్తుతం తన పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాను చేసుకునే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలంటూ కండిషన్స్ పెడుతోంది జాన్వీ. తన మనసులోని కోరికలను బయటపెడుతున్నారు. అవేంటంటే, నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరైతే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో ఆ వ్యక్తికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలంటోంది జాన్వీ. తెలియని విషయాలను నేర్చుకుంటే ఆ విషయాలను ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి తనకు కావాలని జాన్వీ కపూర్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, నన్ను చాలా కేరింగ్గా చూసుకోవాలి, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అలాంటి వ్యక్తి మాత్రమే కావాలని ఆమె వెల్లడించారు. అంతేకాదు, మరీ ముఖ్యంగా నన్ను చేసుకోబోయే వ్యక్తి నా తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలని జాన్వీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యంగ్ బిజినెస్ మ్యాన్ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది జాన్వీ. ఆ విషయాన్ని అఫీషియల్గా వెల్లడించకపోయినా తనతో కలిసి టూర్లు షికార్లు అంటూ తిరుగుతోంది. మరి ఈ క్వాలిటీస్ అతనిలో కనిపించాయా లేక అతను డేటింగ్ వరకేనా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తన కెరీర్ గురించి మరికొన్ని విషయాలు పంచుకున్నారు జాన్వీ. మిలీ మూవీ షూట్ సమయంలో నా ఆరోగ్యం బాగా దెబ్బతిందని మరొకసారి వెల్లడించారు. నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ముంబై స్ట్రీట్స్లో తిరుగుతూ నచ్చిన తిండి తింటానని కామెంట్స్ చేశారు. తన సినిమాల గురించి కాకుండా కొన్ని విషయాలు జాన్వీ కపూర్ వెల్లడించారు. ఇక జాన్వీ చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 30 సినిమాలో ఈ బ్యూటీ మత్స్యకారుని కూతురి రోల్లో కనిపించనున్నారని, ఆ రోల్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని, సినిమా కథను మలుపు తిప్పే పాత్ర జాన్వీ కపూర్ పోషిస్తోందని అంటున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ 30లో కీలక ట్విస్ట్లకు జాన్వీ పాత్రే కారణమవుతోందని తెలుస్తోంది.